హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జస్ట్ ద మెమరీస్. ఈరోజు మీకు చూపించబోయే ప్లేస్ మహాశివునికి క్షేత్రపాలకుడు అయిన శ్రీ కాలభైరవ స్వామి ఆలయం. ఇది విశాఖపట్నం సింహాచలంకు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న భైరవకోనలో వెలిసి ఉన్న మహిమగల స్వయంభు విగ్రహం. ఈ దారిని చూసారా? దట్టమైన అడవి మధ్యలో ఉన్న మట్టి రోడ్లో వెళ్తే ఈ గుడిని చేరుకోవచ్చు. ఇది సెంట్రల్ ఫారెస్ట్ కావడం వలన రోడ్లు వేయడానికి అనుమతి లభించలేదు అనుకుంటా. మేము చేరుకునేటప్పటికి చాలామంది భక్తులు వెహికల్స్ మీద వచ్చారు. ఇక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. అమావాస్య రోజున అయితే ఇక్కడ భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంతకుముందు బూడిద గుమ్మడికాయలో జ్యోతిని వెలిగించి స్వామివారికి సమర్పించేవారు. ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అభ్యంతరం తెలపడం వల్ల బూడిద గుమ్మడికాయలతో కాకుండా ఉత్తులతో జ్యోతులను వెలిగిస్తున్నారు. ఇక్కడ శ్రీ కాలభైరవ స్వామి వారి యొక్క అష్టకం ఒక బోర్డు మీద రాసి ఉంటుంది. దర్శనానికి ముందు ప్రతి ఒక్కరూ దానిని చదవగలిగితే ఎంతో పుణ్యం లభిస్తుంది. ఆ అష్టకం తాలూకా లింక్ని మేము డిస్క్రిప్షన్లో పెట్టాము. చాలా సంవత్సరాల తర్వాత గుడి యాజమాన్యం యొక్క కృషితో ఇక్కడ అభివృద్ధి పనులు మొదలయ్యాయి. కేరళలో ఉన్న చాలా గుడుల నమూనాలతో అదే పోలికలతో ఇక్కడ స్వామివారికి గుడిని నిర్మించబోతున్నారట. సింహాచలం స్వామివారి దర్శనానికి వెళ్ళే ముందు ఈ స్వామివారిని దర్శించుకుంటే మంచి జరుగుతుంది అని అందరూ చెప్తున్నారు. చూసారా, ఇదే స్వయంభుగా వెలిసిన ఈ కాలభైరవ స్వామి యొక్క విగ్రహం. ఈ స్వామివారి ముందు నిల్చొని మనస్ఫూర్తిగా కోరికలు కోరితే అన్నీ తీరుస్తారని నమ్మకం. ఈ గుడి ప్రాంగణంలో శివుని ఆలయం, వినాయకుని ఆలయం మరియు ఎంతో మహిమ గల దుర్గాదేవి మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలు కూడా ఉన్నాయి. మేము అన్నీ దర్శించుకొని తిరుగు ప్రయాణంలో అఘోరాలను పోలిన సాధువులకు భిక్ష వేసి సింహాచలం సింహాద్రి అప్పన్న దర్శనంతో ఈ భైరవకోన యాత్రను పూర్తి చేశాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.